Namaste, welcome to Hello Doctor. Eeroju Hello Doctor lo chinna vayasulone pallu enduku badalavutai alage chigula nunchi raktasravam noti durvasanni pogattedela veetito ganaka baadhapadutunte eeroju Hello Doctor lo meer call chesi maatladochu manto paatu Partha dental care nunchi Dr. Kalpana garu unnaru so vaari soochanalu salahalu telusukundam. Hello Doctor. Hi. Yeah, general ga manaki vera itara samasyalu ganaka unte teeth loose avadam itlanti samasyalu ostaya madam? ఎస్ చాలా మంది కూడా అదే అపోహలో ఉన్నారు. అంటే మనకి షుగర్ కానీ బీపీ కానీ వచ్చినప్పుడు కానీ, లేదా వయసు పెరుగుతున్న కొద్దీ, లేకపోతే ఆడవాళ్ళలో అయితే డెలివరీల తర్వాత మెనోపాజ్ తర్వాత పళ్ళు లూజ్ అయిపోవడం పళ్ళు జరిగిపోవడం సహజం అనుకుంటున్నారు. కానీ డెఫినెట్గా అలా కాదు. మనకి ఎలా అయితే ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల షుగర్ రావడం బీపీ రావడం లాంటివి జరుగుతాయో, నోట్లో కూడా చిగుళ్ళకు సంబంధించిన పెరడాంటైటిస్ అనే ఇన్ఫెక్షన్ రావడం వల్ల మాత్రమే పళ్ళు దూరం జరగడం కానీ పళ్ళు లూజ్ అయి పడిపోవడం కానీ మనకి జరుగుతుంది. సో మనం సరైన టైంకి ఆ జబ్బు ఏంటి అనేది ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేయించుకున్నాం అనుకోండి, బై డిఫాల్ట్ ఆ జబ్బు అనేది నయమైపోతుంది. మన పళ్ళు జరిగిపోకుండా ఊడిపోకుండా లైఫ్ టైం అనేది మనకి మెయింటైన్ చేసుకోవచ్చు. అయితే ఎలా ఐడెంటిఫై చేయాలి? చాలామందికి బ్లీడింగ్ గమ్స్ అంటారు, అది అందరికీ తెలిసిందే, కానీ దాన్ని జబ్బుగా గుర్తించరు, బట్ ఇట్స్ ఇన్ఫెక్షన్. బ్రష్ చేస్తుంటే ఎవరికైనా బ్లీడింగ్ అవుతున్నా, మధ్యాహ్నానికల్లా నోట్లోంచి స్మెల్ వస్తున్నట్టు ఐడెంటిఫై చేస్తున్నా, అలాగే చిగుర్లు మెత్తగా అయిపోయి కిందికి వెళ్ళిపోయి పళ్ళు సడన్గా పొడవు పొడవుగా అయిపోతున్నట్టు అనిపిస్తే గమ్ ఇన్ఫెక్షన్ మీకు స్టార్ట్ అయినట్టే. ఆ టైంలో కనుక మీరు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే 100కి 100% మన జబ్బును నయం చేయడంతో పాటు మన పళ్ళని సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు. లైఫ్ అంతా కూడా మన సొంత పళ్ళతోనే మనం ఉండొచ్చు. లేదు అశ్రద్ధ చేశాము అలా చేయడం వల్ల ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ అనేది మెల్లగా నోరంతా పాకుతుంది, నెక్స్ట్ స్టేజ్లో పళ్ళు దూరం జరగడం స్టార్ట్ అవుతాయి, ఆ నెక్స్ట్ స్టేజ్లో ఒక్కొక్క పన్నుగా లూజ్ అయి పడిపోతూ ఉంటుంది. కనీసం అప్పుడైనా మీరు అలర్ట్ అయ్యి ఒక పన్ను లూజ్ అయినప్పుడు లేకపోతే 2 పళ్ళు లూజ్ అయినప్పుడు అశ్రద్ధ చేయకుండా డాక్టర్ దగ్గరికి వస్తే పోతే పోయినాయి ఆ 2 పళ్ళు, మిగతా పళ్ళు ఊడిపోకుండా మన లైఫ్ టైం మెయింటైన్ చేసుకోవచ్చు. సో మీరు ఎవరు కూడా అపోహలకు లోనవ్వద్దు. షుగర్ రావడం వల్ల, బీపీ రావడం వల్ల, ఇతర ఏ సమస్యల వల్ల కూడా పళ్ళు లూజ్ అయిపోవడం జరగదు. వయసు అయిపోవడం వల్ల అసలే పళ్ళు లూజ్ కావు. అలాగైతే కొంతమందికి 70 ఏళ్ళకి 80 ఏళ్ళకి కూడా వాళ్ళ సొంత పళ్ళు ఉంటున్నాయి కదా, మరి వాళ్ళకి ఎందుకు ఊడిపోవట్లేదు? సో అలాంటి అపోహలకు లోనయ్యి ఏదైనా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయితే మీరు అశ్రద్ధ చేయకూడదు. చిగుళ్ళలో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా వెంటనే అడ్రస్ చేయాలి, లేకపోతే అది చిగురు వరకు పరిమితమై ఆగదు, అక్కడి వరకే లిమిట్ అవుతుంది. మన అన్నం తింటప్పుడు, మంచినీళ్ళు తాగినప్పుడు మన రక్తం ద్వారా లోపలికి వెళ్ళి మనకు తెలియకుండా మన హార్ట్కి, మన లంగ్స్కి, కిడ్నీస్కి, పైన బ్రెయిన్కి అదే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేయడానికి మనమే కారణమవుతాం దాన్ని నెగ్లెక్ట్ చేస్తే. అండ్ కొంతమంది యాక్సిడెంట్స్కి గురైనప్పుడు కూడా మేడం ఇట్లా పళ్ళు లూజ్ అవుతున్నాయి అన్న కంప్లైంట్స్ వస్తుంటాయి. సో అలాంటి వాళ్ళకి ఎన్ని రోజుల్లో పెట్టగలరు ఫిక్స్డ్గా? ఫిక్స్డ్ పళ్ళు కేవలం 2 సిట్టింగ్స్లో పెట్టచ్చండి. ఇప్పుడు యాక్సిడెంట్స్ అయిన వాళ్ళు ఉంటారు, మధ్యలో ఒక పన్ను ఊడిపోయిన వాళ్ళు ఉంటారు, 2 పళ్ళు ఊడిపోయిన వాళ్ళు ఉంటారు, లేదా జనరల్గా కూడా మధ్యలో నోట్లో 1 లేదా 2 పళ్ళు మిస్సింగ్ ఉంటాయి, మిగతా పళ్ళతో మేనేజ్ చేస్తూ ఉంటారు సరిగా తినలేక సరిగా నమలలేక. సో ఇలా లైఫ్ అంతా ఉండాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఓన్లీ 2 సిట్టింగ్స్. ఇప్పుడు ఎంత అడ్వాన్స్డ్గా పళ్ళు పెట్టగలుగుతున్నామంటే, మీరు ఈరోజు పన్ను లేకుండా వస్తే ఇంప్లాంట్ అనే ఆర్టిఫిషియల్ రూట్ ఫామ్ని మీ నోట్లో ప్లేస్ చేసి మెజర్మెంట్స్ తీసుకుని నెక్స్ట్ డే కల్లా మీకు ఫిక్స్డ్ టీత్ పెట్టగలుగుతాం, కేవలం 2 సిట్టింగ్స్ మాత్రమే. అలా అంత సింపుల్గా ట్రీట్ చేసుకునే దానికి లైఫ్ అంతా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనం సరిగా తినకుండా ఒకే పక్క యూస్ చేయాల్సిన అవసరం లేదు. అలా చేయడం వల్ల కూడా మనకి మనం కొంత డ్యామేజ్ చేసుకుంటాం, ఎందుకంటే 2 పక్కల బ్యాలెన్స్డ్గా తింటే పాడవదు. అలా కాకుండా మనం ఒకే పక్క ప్రెషర్ అంతా వేసి తినడం స్టార్ట్ చేసామనుకోండి, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడిచేసరికి ఆ పక్కనంతా అరిగిపోవడం, విరిగిపోవడం, పళ్ళు పుచ్చిపోవడం అవుతుంది. అప్పుడు ఏం చేస్తున్నారంటే, పెయిన్ వచ్చి 2 పక్కల నమలలేక తినలేక ఒక 6 నెలలు సంవత్సరం ఇబ్బంది పడిన తర్వాత 2 నెలలు 2 పక్కల ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వస్తున్నారు. అలా చేసే కన్నా మీకు ఒక దగ్గర పన్ను లేదు, అక్కడ పెట్టుకోండి, ఓన్లీ 1 ఆర్ 2 సిట్టింగ్స్. చాలా సింపుల్గా సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్ని కాంప్లికేట్ చేసుకుని అన్ని పళ్ళు పాడు చేసుకున్నాక రావడం మంచిది కాదు. ఎస్, ఇలా ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగా అన్ని పళ్ళు పాడైన తర్వాత టీత్ సెట్స్ వాడుతూ ఉంటారు, పళ్ళ సెట్. సో వాటికి బదులుగా ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవచ్చా మేడం? 100% పెట్టుకోవచ్చు. టీత్ సెట్స్ వాడే వాళ్ళందరికీ కూడా ఈ రోజుకి కూడా, ఇవాళ మార్నింగ్ కూడా నేను ఒక కేసు చూశాను, చాలా సంవత్సరాలుగా పళ్ళు లేకుండా ఉన్నారు, పళ్ళ సెట్లు చేయించుకున్నారు, కాకపోతే అవి సెట్ కావట్లేదు వాళ్ళకి. సెట్ కాక ఇప్పుడు 3 సెట్లు వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు, ఒక సెట్ కాకుండా ఇంకో సెట్, 3 డాక్టర్లు మార్చారు. ఏం చేసినా కూడా వాళ్ళు సరిగ్గా తినలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు, లేకపోతే మంచినీళ్ళు ఏమైనా తాగుతుంటే అవి ఫ్లోట్ అవుతూ ఉన్నాయి. ఫేస్ కూడా తొందరగా చేంజెస్ వచ్చేస్తూ ఉంది, బాడీలో కూడా తొందరగా వీక్నెస్, ప్రతి చిన్న పనికి పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం లాంటివి పికప్ చేసేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి ప్యాథెటిక్ విషయం ఏంటంటే, చాలా ఈజీగా కేవలం 10 రోజుల్లో ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు, అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి అనే అవేర్నెస్ అందరికీ రీచ్ కావట్లేదు.
తెలియదు. ఈరోజు పొద్దున్న పేషెంట్ కూడా 4 సంవత్సరాలు ఇబ్బంది పడిన తర్వాత నా దగ్గర రావడం జరిగింది. సో వాళ్ళు ఎవరైనా కూడా పళ్ళ సెట్లు పెట్టుకుని తినలేక మాట్లాడలేక బయటకు వెళ్ళలేక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరున్నా కూడా 100కి 100% మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. దానికి ఎక్కువ టైం కూడా మీకు పట్టదండి, కేవలం 2 వీక్స్. అంటే మ్యాక్సిమం ఎక్కువ టైం పట్టినా కూడా 2 వారాల్లో మీరు 10 సంవత్సరాల నుంచి టీత్ లేని వాళ్ళకు కూడా 2 వారాల్లో ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుని హాయిగా కడుపు నిండా భోంచేయచ్చు, అందరితో నవ్వుతూ మాట్లాడచ్చు. పైగా ఎవరికి తెలియదు కూడా. మనం రాత్రి అయ్యేసరికి ఆ పళ్ళ సెట్లు బౌల్ వేసి పక్కన పెట్టుకోవాలి. రాత్రిపూట ఎవరైనా ఇంటికి వస్తారేమో అని భయపడే పరిస్థితుల్లో ఉంటారు టీత్ లేని వాళ్ళంతా. కానీ పళ్ళ సెట్లు మనం ఎప్పుడైతే ఫిక్స్డ్ టీత్ పెట్టుకున్నామో అలాంటి పరిస్థితి ఉండదు. మన న్యాచురల్ టీత్తో ఎంత హ్యాపీగా ఎంత కంఫర్టబుల్గా అందరితో కలిసిమెలిసి బతకగలుగుతున్నామో, కడుపు నిండా మనకు నచ్చిన భోజనం చేయగలుగుతున్నామో, పూర్తి శక్తితో అన్ని పనులు చేసుకోగలుగుతున్నామో, అలానే ఫిక్స్డ్ పళ్ళతో కూడా ఇవన్నీ కూడా ఫంక్షన్స్ చేసుకోవచ్చు. అలా ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కనుక ఒకసారి మమ్మల్ని కనెక్ట్ అయ్యి మాట్లాడడానికి ట్రై చేయండి. మా బ్రాంచ్కి వచ్చి విజిట్ చేసి కనీసం పెద్దవాళ్ళని తీసుకురాకపోతే మీరెవరైనా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కూర్చుని మాతో మాట్లాడినా కూడా మేము బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, దాన్ని బట్టి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒకటే ఐ వాంట్ టు సే టు ఎవ్రీ వన్, టీత్ లేకుండా, ఒకటి కాదు రెండు కాదు, నోట్లో ఒక్క పన్ను కూడా లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి ఒక్కరోజు కూడా ఉండక్కర్లేదు. 100% మనం ఫిక్స్డ్ టీత్ పెట్టగలము, పర్మనెంట్గా పెట్టగలము. ఓకే, కొంతమంది షుగర్తో బాధపడుతూ ఉంటారు, సో షుగర్ పేషెంట్స్ కూడా ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవచ్చా మేడం? హ్యాపీగా పెట్టుకోవచ్చమ్మా. షుగర్ పేషెంట్లందరికీ కూడా ఒక భయం ఉంది, అసలు మేము ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవచ్చా, మాకు ఫిక్స్డ్ టీత్ వస్తాయా. చాలాసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు పెట్టుకొని ఉండరు. కొంతమందికి ఇంకొక పేషెంట్లు ఏంటంటే రీసెంట్గా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళకు కూడా టీత్ ఉండవు, వాళ్ళు నమిలి తినలేక ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు కూడా మేము పళ్ళు పెట్టుకోవచ్చా అని భయం ఉంటుంది. కొంతమందికి బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటారు ఇతర ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల, వాళ్ళకి మేము ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవచ్చా అనే భయం ఉంటుంది. వాళ్ళు వీళ్ళని కాదండి, ఎవరికైనా కూడా పళ్ళు పెట్టడమే ఈరోజు ఉండే అడ్వాన్స్మెంట్. ఎలాంటి కాంప్లికేటెడ్ కండిషన్స్ అన్నా, మీరు ఎన్ని చోట్ల తిరిగి పళ్ళు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళకన్నా కూడా మనం ఈరోజు ఫిక్స్డ్ టీత్ పెట్టగలం. అలా ఎవరైనా కూడా సఫర్ అవుతుంటే ఐ అడ్వైజ్ ఓన్లీ వన్ థింగ్, మీలో మీరు సఫర్ అయ్యి మీలో మీరు క్వశ్చన్స్ వేసుకునే కన్నా ఆ క్వశ్చన్ మాకు షూట్ చేయండి, మేము ఆన్సర్ చెప్తాం మీకు. ఒక కాల్ అవేలో ఉంటాం అంతే. జస్ట్ మేము 0404142000 ఆ నెంబర్కి ఫోన్ చేస్తే డిజిటల్లీ డాక్టర్ గారు కనెక్ట్ అవుతారు, మీకు చక్కగా చెప్తారు, నేను కూడా కనెక్ట్ అవుతాను. అలాగే నేను డాక్టర్ కల్పన నాగకల్పన అనే ఇన్స్టాగ్రామ్లో మీకు ఆన్సర్స్ చెప్తాను, లేకపోతే ట్విట్టర్లో ఆన్సర్ చెప్తాను, ఫేస్బుక్లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. మీరు ఎలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు అడిగినా కూడా నేను ఈజీగా ఆన్సర్ చెప్తాను. నన్ను ఎప్పుడైనా ఎవరికైనా కూడా నేను కనెక్టివిటీలోనే ఉంటాను. సో ఎవరు కూడా అలాంటి డౌట్స్తో భయపడద్దు, బాధపడద్దు. ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే పెంచుకోవద్దు. 100కి 100% మీకు ఫిక్స్డ్ టీత్ పెట్టగలము. కాకపోతే ఏంటంటే మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి మేము ట్రీట్మెంట్ విధానం మారుస్తాము. షుగర్ ఉంటే ఒకలా చేస్తాము, బీపీ ఉంటే ఒకలా చేస్తాము. మీరు వాడే మందుల్ని బట్టి ట్రీట్మెంట్ విధానం మార్చి చాలా జాగ్రత్తగా 1కి 4 సిట్టింగ్స్ ఎక్స్ట్రా తీసుకొని ఏమాత్రం మీకు ఇబ్బంది అవ్వకుండా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి టీత్ పెట్టగలిగే శక్తి పార్థ డెంటల్కి ఉంది. ఎందుకంటే మా దగ్గరకు వచ్చే కేసెస్ అన్నీ కూడా ఫెయిల్యూర్ కేసెస్ వస్తాయి. 10 చోట్ల తిరిగి అక్కడ కాదు అని చెప్పిన తర్వాతే పార్థ డెంటల్ని విజిట్ చేస్తున్నారు పేషెంట్స్. బట్ అలాంటి పేషెంట్లు కూడా మేము సక్సెస్ఫుల్గా టీత్ ఇచ్చిన ఘనత పార్థ డెంటల్కి ఉంది. అందుకనే మేము ఇండియాలోనే అత్యధికంగా ఇంప్లాంట్స్ ప్లేస్ చేసి అత్యధికమైన పేషెంట్స్కి చిరునవ్వుని నమిలి తినే సామర్థ్యాన్ని ఇచ్చిన ఘనత కూడా పార్థ డెంటల్కి ఉంది. రైట్, ఇక చాలా విషయాలు తెలుసుకుందాం, బట్ దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. హలో డాక్టర్, స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. వీ హ్యావ్ అ కాలర్ మేడం, వంశీ గారు వికారాబాద్ నుంచి. నమస్తే అండి వంశీ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో. హలో మేడం, నమస్తే. సార్ నమస్తే, చెప్పండి ప్లీజ్. మేడం మా పాప ఉంది మేడం, 6-7 ఇయర్స్ ఉంటుంది. ఓకే. అదే ఆమెకు 1 మంత్ అయింది ముందల పండు 2 పోయి. ఓకే. వాటంతా కాదు ఊడిపోయినా, అది 1 మంత్ అయిపోయింది, ఇప్పటి వరకు రావట్లేదు మేడం ఆమెకు. ఓకే. సో చాలా మందికి కూడా పేరెంట్స్ భయపడతారు, పళ్ళు ఊడిపోయి తొందరగా పళ్ళు రావట్లేదు అంటే. అండి పళ్ళు బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది అండి, 1 మంతే అయింది కదా. కాకపోతే ఏంటంటే అక్కడ చిగురు లావుగా ఉండడం వల్ల కూడా పళ్ళు బయటికి రావు. మీరు క్యారెట్ కానీ ఏదైనా ఇచ్చి యాపిల్ కానీ ఇచ్చి ఆ చిగురు మించి పాపను బయట చేయమని చెప్పండి, అప్పుడు కొంచెం రప్చరే బయటకు వస్తుంది. అలాగే ఇంకో 15 డేస్ 1 మంత్ అయినా కూడా మీకు పళ్ళు బయటికి రాకపోతుంటే కనుక డాక్టర్ గారి దగ్గరికి వస్తే చాలా మందికి ఏంటంటే ఒకసారి పల్చగా పైన చిగురు ఉంటే వచ్చేస్తాయి, అలా కాకుండా థిక్గా ఉంటే రావు కాబట్టి
కాబట్టి డాక్టర్ గారు దాన్ని కొంచెం ఓపెన్ చేస్తారు, ఈజీగా పళ్ళు అనేవి బయటకు వచ్చేస్తాయి. నో ఇష్యూ, భయపడాల్సింది ఏం లేదు. బట్ మీరు ఒకసారి అడగడం మంచిదే. అలాగే చాలా మంది పిల్లలకి రెండు వరుసల్లో పళ్ళు వస్తుంటాయి, అప్పుడు కూడా భయపడతారు పాల పళ్ళు పోకుండానే శాశ్వత దంతాలు వచ్చేస్తాయని. అలాంటప్పుడు మటుకు మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. డాక్టర్ దగ్గరకు వస్తే ఏం చేస్తారంటే స్ప్రే కొట్టి ఆ ఏవైతే పాల పళ్ళు ఇరుక్కుపోయి ఉన్నాయో అవి తీసేస్తారు. అలా తీసేయడం వల్ల కూడా వంకర వంకరగా వచ్చిన పర్మనెంట్ టీత్ వరుసలోకి ఆటోమేటిక్ గా కరెక్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అది మీరు టైంకి తీసుకొచ్చి చూపిస్తే చాలా వరకు అడ్వాంటేజెస్ ఏంటంటే, మనకు ఒక లోపం కనిపించిన వెంటనే, నోట్లో ఒక ఇన్ఫెక్షన్ కనిపించిన వెంటనే డాక్టర్ని విజిట్ చేయడం వల్ల అక్కడితో ఆ సమస్యను ఆగిపోతుంది. సింపుల్గా ఉంటాయి ట్రీట్మెంట్స్ కూడా, ఒక సిట్టింగ్లో ఒక 5 నిమిషాల్లో చేసేవే ఉంటాయి. అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు చేసే తప్ప ఏంటంటే కాంప్లికేటెడ్, ఇప్పుడు ఆ మిగిలిపోయిన పాల పళ్ళను వదిలిపెడతారు, అవి ఇర్రెగ్యులర్ టీత్ కింద ఫామ్ అయిపోతే 15 సంవత్సరాలకు వచ్చి క్లిప్పులు ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. దానికన్నా పాల పళ్ళు ఇరుక్కుపోయినప్పుడే మీరు వచ్చారనుకోండి, అవి అప్పుడే తీసేస్తే ఆటోమేటిక్గా మన పళ్ళే సెట్ అయిపోతాయి కదా, మనం క్లిప్పులు ట్రీట్మెంట్ని అవాయిడ్ చేయొచ్చు కదా. సో చాలా వరకు ఇలానే ఉంటాయి. సో చిన్నగా ఉన్నప్పుడే రావడానికి అలవాటు చేసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మేము కాల్లో అవైలబుల్గా ఉంటాం. అగైన్ ఐఎమ్ సేయింగ్, మీకు ఇన్స్టాగ్రామ్లో డాక్టర్ నాగకల్పన అనేది ఇన్స్టాగ్రామ్లోని, అలాగే ట్విట్టర్లోని, ఫేస్బుక్లోని మీరు నన్ను ఏ క్వశ్చన్ అడిగినా మీకు కనెక్టివిటీలో ఉండి మీకు ఆన్సర్ చేస్తాను నేను. రైట్. అండ్ డాక్టర్, చాలా ట్రీట్మెంట్స్ జరిగిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఇంప్లాంట్స్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటారా? ఎస్, పళ్ళు పెట్టించుకునే వాళ్ళందరికీ కూడా ఇంప్లాంట్స్ వల్ల మంచి ఎంత ఉందో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అని భయం ఉంటుంది. మార్నింగ్ కూడా నా పేషెంట్ అదే అడిగారు, అమ్మ మీద నోట్లో పెట్టేస్తున్నారు దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఏమైనా అవుతాయా, లేకపోతే మన బాడీ ఏమైనా రిజెక్ట్ చేస్తుందా, బ్లీడింగ్ లాంటివి అవుతాయా అనే డౌట్స్ రేస్ చేస్తూ ఉన్నారు. ఇంప్లాంట్ అనేది టైటానియం మెటీరియల్తో తయారు చేస్తుంది. టైటానియం అనేది కంప్లీట్గా మన బాడీ యాక్సెప్ట్ చేసే మెటీరియల్, అది అది బయో కంపాటబుల్. మీరు ఒక సంవత్సరం కనుక జాగ్రత్తగా కాపాడుకోగలిగితే మన ఎముకలో ఒక భాగం అయిపోతుంది. ఇంత మంచి ట్రీట్మెంట్ కాబట్టే దీన్ని ఇంత అడ్వాన్స్మెంటు, ప్రతి ఒక్కరికి పళ్ళు పెట్టగలము అని చెప్పడము. సంవత్సరం తర్వాత మీరు ఆ ఇంప్లాంట్ని మీ ఎముక నుంచి వేరు చేయడం అంటే మీ సాధ్యం కూడా కాదు. ఈవెన్ డాక్టర్ గారు కూడా కట్ చేసి తీయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అండ్ ఎందుకు దీన్ని చెప్పడం జరుగుతుంది అంటే ఇట్స్ ఎ పర్మనెంట్ ట్రీట్మెంట్, టెంపరీ ట్రీట్మెంట్ కాదు. 1 ఇయర్ వరకు దాన్ని జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేసుకోండి, మీ పళ్ళు మీకు లైఫ్ టైమ్ ఉండిపోయే అవకాశం ఉంటుంది. అండ్ ప్లేస్మెంట్ కూడా చాలా సింపుల్, బాగా పెయిన్ఫుల్ ఉంటుందేమో, బాగా బ్లీడింగ్ అవుతుందేమో అని భయం ఉంటుంది. జస్ట్ మన రూట్ కెనాల్ చేయడానికి ఎలా లోకల్ ఎనస్థీషియా ఇచ్చి అక్కడికక్కడ చేస్తామో, అలాగే మీరు ఎక్కడ ఇంప్లాంట్ పెడుతున్నామో అక్కడే ఆ లోకల్ ఏరియాను మొద్దుపరిచి ఇంప్లాంట్ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఎటువంటి భయాలు లేవు, చాలా సింపుల్ ట్రీట్మెంట్, బట్ వెరీ వెరీ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. ఎఫెక్టివ్గా మీకు ఫిక్స్డ్ పళ్ళు ఈరోజు సునాయాసంగా పెట్టగలుగుతున్నామంటే డెఫినెట్గా ఇంప్లాంట్, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ వల్లే అని చెప్పొచ్చు. రైట్, వీ హావ్ వన్ మోర్ కాలర్ మేడం. పద్మా గారు సామర్లకోట నుంచి. నమస్తే అండి పద్మా గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే పద్మా గారు, చెప్పండి. ఆ బాబుకి 11 సంవత్సరాలు అండి. ఓకే, పళ్ళు కొంచెం ఎత్తుగా ఉన్నాయండి. ఓకే, 11 సంవత్సరం అండి. ఓకే ఓకే, దానికి స్లిప్ చేయించడం అవుతుందంటారా అండి? అవుతుందమ్మా, 100% అవుతుంది. చిన్నపిల్లలకి ఎప్పటి నుంచి ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు ఉంటే ఎప్పటి నుంచి క్లిప్పులు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి? అసలు క్లిప్పు పెట్టడం అవుతుందా అవదా? ఎవరికైనా కూడా 100% క్లిప్పులు ట్రీట్మెంట్ చేయొచ్చు. అది ఓన్లీ చిన్నపిల్లలకే కాదు, టీనేజ్లో వాళ్ళకి చేయొచ్చు, 20లో ఉండే వాళ్ళు చేయొచ్చు, 30లో 40లో ఉండే వాళ్ళకి కూడా చేయొచ్చు, బోన్ సపోర్ట్ చేస్తే. పిల్లలకి 12 నుంచి 13 సంవత్సరాలకి పాల పళ్ళు అన్నీ వెళ్ళిపోయి శాశ్వత దంతాలు వచ్చేస్తాయి. అలాంటి టైంలో క్లిప్పులు పెడితే చాలా ఫాస్ట్గా రిజల్ట్ ఉంటుంది, అబ్సల్యూట్గా నార్మల్ టీత్ అనేవి వచ్చేస్తాయి. 11 సంవత్సరాల వాళ్ళకి ఏం చేయాలి? ఒకసారి డాక్టర్ని కలిస్తే ఏంటంటే, ఇప్పుడు ట్రీట్మెంట్ పాల పళ్ళు ఎన్నున్నాయి, ఏ దశలో ఎలా ఉంది, ఎప్పటి నుంచి కరెక్ట్గా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు అనేది గైడ్లైన్స్ ఇస్తారు. దాని ప్రకారం మీరు ఆ టైంకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అమ్మ, సమర్లకోటలో కూడా పార్థ డెంటల్ ఉందమ్మా, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000. దానికి ఒకసారి ఫోన్ చేసి శ్రమ అనుకోకుండా బాబుని తీసుకెళ్ళి చూపెట్టండి. వాళ్ళు వెంటనే మీకు చెకప్ చేస్తారు, చెప్పి గైడ్లైన్స్ ఇస్తారు. ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోవచ్చు, బట్ గైడ్లైన్స్ ఇస్తారు. ఏమైనా పుచ్చిపోయిన పళ్ళు లాంటివి ఉంటే చిన్న ట్రీట్మెంట్స్ చెప్తారు. దానివల్ల ఏంటంటే ఫర్దర్గా మిగతా పళ్ళు పాడైపోకుండా మనం ఈజీగా ఆపేయవచ్చు. ఓకే, అండ్ అలానే ఎలైనర్స్కి ఉన్న ఏజ్ లిమిట్ ఉంటుందా మేడం? అండ్ 100% రిజల్ట్ వస్తుందా? ఎస్, ఇప్పుడు చాలా మంది క్లిప్స్ అనగానే అది అతికిస్తారు, ఎవ్రీ మంత్ చెకప్కి వెళ్ళాలి, బ్రష్ చేసుకోవడం ప్రాబ్లం, తినడం ప్రాబ్లం. అదే కొంచెం పెద్దవాళ్ళు అయితే
ఆఫీస్కి వెళ్ళడం ప్రాబ్లము, మామూలుగా అందరు పక్కన ఫ్రెండ్స్ని ఫేస్ చేయడం కూడా ప్రాబ్లము. కొంతమంది బయట ఎక్కడో పనిచేస్తుంటారు, విదేశాల్లో పనిచేస్తుంటారు, ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తుంటారు, వాళ్ళకి అసలు పెట్టుకోవడమే అసాధ్యం. సంవత్సర కాలం మేము డాక్టర్తో ఎలా కనెక్టివిటీ ఉండాలి, అలైనర్స్కి వచ్చి వీటన్నిటికీ ఆన్సర్ వచ్చిందండి. మీకు సన్న రిమూవబుల్ ట్రే వేసుకోవడం ద్వారా ఏదైతే ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ చాలా ఈజీగా కరెక్ట్ అయిపోతున్నాయి. పైగా ఏంటి, మీరు 2 సార్లు వచ్చి మెజర్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతే చాలు, తర్వాత ఒకసారి ఇన్సర్షన్ చేస్తే ఆ సెట్స్ తీసుకొని మీరు వెళ్ళిపోవచ్చు ఎక్కడికంటే అక్కడికి. మీరు ఎక్కడున్నా మాకు మా దగ్గరికి రానక్కర్లేదు, రెగ్యులర్ చెకప్స్కి అవసరం. 6 మంత్స్కి ఒకసారి కలిస్తే సరిపోతుంది. సో ఇంత ఈజీగా ఉంది, బ్రష్ చేసుకోవచ్చు. పైగా ఎలైనా ట్రీట్మెంట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, మీ పక్క మనిషితో మీరు మాట్లాడుతున్నప్పుడు, ఇంత దగ్గరగా మాట్లాడుతున్నప్పటికీ కూడా వాళ్ళు గుర్తుపట్టలేరు మీరు నోట్లో ఒకటి సన్న ట్రే వేసుకున్నారు, మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది అని. సో మన నెక్స్ట్ పర్సన్ కూడా, మన ఫ్యామిలీ మెంబర్ కూడా తెలియకుండానే మనకుండే ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి ఈజీగా కరెక్ట్ అయిపోతాయి. అండ్ ఇట్స్ 100% రిజల్ట్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్ ఇది. ఎవరైనా చాలా ఈజీగా చేయించుకోవచ్చు. ఎలాంటి సమస్య, ఏ జాబ్ చేసేవాళ్ళన్నా, ఆన్ స్క్రీన్ జాబ్ చేసేవాళ్ళు కూడా హ్యాపీగా ఎలైనర్ పెట్టుకుని మీరు న్యూస్ చదవచ్చు. అంత బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ అండ్ 100% రిజల్ట్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్ ఇది. వెల్కమ్ బ్యాక్. అండ్ డెంటల్ ప్రాబ్లమ్స్కి సంబంధించి క్లియర్ చేసేసారు డౌట్స్ని కూడా. ఇప్పుడు హెయిర్ విషయానికి వద్దాం మేడం. చాలామంది హెయిర్ ఫాల్తో బాధపడుతూ ఉంటారు. సో హెయిర్ ఫాల్ అవ్వకుండా ఎలా, అసలు ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా? హెయిర్ ఫాల్ని ఎవరు కూడా సీరియస్గా చూడకూడదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనకి జ్వరం వస్తుంది, వచ్చినప్పుడు మంచిది, ఓకే జ్వరం వచ్చింది అంటే దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా, ఒక ఇన్ఫెక్షన్ ఉండడమో, వైరల్ అనో, బ్యాక్టీరియల్ అనో. అప్పుడు మనం ఏం చేస్తాం, కన్సర్న్ డాక్టర్ దగ్గరికి వెళ్తాము, వాళ్ళు టాబ్లెట్స్ రాస్తారు, వేసుకుంటాము, కరెక్ట్ అయిపోతుంది. హెయిర్ ఫాల్ కూడా అంతే, మన శరీరంలో ఏదో ఒక చిన్న ప్రాబ్లం స్టార్ట్ అవ్వడం వల్లే హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం ఒకసారి వెనక్కి వెళ్ళి కరెక్ట్ చేసుకోవచ్చు. హెయిర్ ఫాల్లో ఏంటంటే మనకు కొంచెం ఆప్షన్ ఉంటుంది, డైరెక్ట్గా డాక్టర్ దగ్గర పరిగెట్టక్కర్లేదు. మనం ఇంట్లో తీసుకునే జాగ్రత్తలు, మన డైట్ మీద ఫోకస్ చేసి కొంచెం ఫోకస్ చేస్తే చాలామందికి హెయిర్ ఫాల్ అనేది కరెక్ట్ అవుతుంది. అలా కావట్లేదు, 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, 5 నెలలు అయిపోయింది, అప్పుడు కూడా మీరు అశ్రద్ధ చేస్తే మటుకు డెఫినెట్గా మీకు 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 మీరు హార్మ్ చేసుకుంటున్నట్టే. హెయిర్ ఫాల్ అనేది ఇంకా ఆపడం మీ చేతుల్లో లేదు, మీకు ఎక్స్పర్ట్ హెల్ప్ అవసరం. అలాంటప్పుడు మీరు మమ్మల్ని కలవడానికి ఒకసారి ప్రయత్నిస్తే మేము ఏం చేస్తాము, మొత్తం ఫిల్టర్ చేస్తాము. ఎందువల్ల మీకు రెగ్యులర్గా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది, ఏమంటే ఎవరైనా జుట్టు లేకుండా ఉండడం సాధ్యమా? అది పాసిబిలిటీ కాదు. జుట్టు మొత్తం పలచబడిపోయింది, లోపల గుండు కూడా ఎక్స్పోజ్ అయిపోతుంది, అలా ఉండడం సాధ్యమా? అది సాధ్యం కాదు. అలా మనం ఉండలేనప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసుకుని మనం బెటర్గా కనిపించడానికి ప్రయత్నించాలి. ఇలా ఎవరైతే కనిపించాలనుకుంటున్నారో నేను ఒకటే అడ్వైస్ చెప్తాను, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డాక్టర్ని కలవండి. డ్యామేజ్ తక్కువ అవుతుంది, కరెక్షన్ చాలా ఈజీగా అవుతుంది. బట్ ఐ అష్యూర్ యూ, కరెక్షన్ జరుగుతుంది, హెయిర్ ఫాల్ వెంటనే ఆపేయచ్చు. పిఆర్పి ట్రీట్మెంట్స్తో మ్యాజిక్ జరుగుతుంది. నేను చెప్తున్నాను కదా, మీరు సెకండ్ సిట్టింగ్, థర్డ్ సిట్టింగ్ అయ్యేటప్పటికే మీ తల దూకుంటే ఎంట్రుకలు రావడం చాలా తక్కువైపోతాయి. 50 to 80 strands, 80 to 100 strands రావడం నార్మల్ అండి, అదేమి అబ్నార్మల్ థింగ్ కాదు. సో అంతవరకు వచ్చి ఆగిపోతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే మీకు హెయిర్ ఫాల్ అనేది లేదో, ఆబ్వియస్గా మన బాడీ హెయిర్ పెంచుతూనే ఉంటుంది కదా, హెయిర్ రీగ్రోత్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చాలా సింపుల్. దాంతోపాటు మీరు ఒక మల్టీవిటమిన్ తీసుకుంటే సరిపోతుంది. ఇంట్లో కూడా తినాల్సిన డైట్ కొంత ఉంటుంది, అది మన హెయిర్కి సూటబుల్గా ఉండే డైట్, అది తీసుకుంటే సరిపోతుంది. ఇంత సింపుల్ విషయాన్ని స్ట్రెస్ పడతారు, బయటికి వెళ్ళరు, నలుగురిలో కలవడం మానేస్తూ ఉంటారు, జుట్టు రాలిపోతుందని చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ చెప్తారు, కాలేజీలో డిస్కస్ చేస్తారు, ఆఫీస్లో డిస్కస్ చేస్తారు. ఇంత డిస్కషన్ మీరు బయట అంతా పెట్టే కన్నా ఒకసారి వచ్చి డాక్టర్తో 5 నిమిషాలు డిస్కషన్ పెడితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. బట్ ఐ షూర్ రిజల్ట్స్ చాలా బాగున్నాయి, నా క్లయింట్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఎవరైనా హెయిర్ ఫాల్తో బాధపడుతుంటే కనుక ట్రై యువర్ సెల్ఫ్, నో డౌట్ ఇన్ ఇట్, యూ క్యాన్ విన్ ఇట్. ఇఫ్ మీ వల్ల కావట్లేకపోతే మా హెల్ప్ తీసుకోండి, మేము హెల్ప్ చేయగలము, హెల్ప్ చేస్తున్నాం కూడా చాలామందికి. ఎగ్జాక్ట్లీ. అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా వెళ్తూ ఉంటారు కదా మేడం చాలా మంది, దాని వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటారా? లేదమ్మా, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది బాల్డ్నెస్ కి చేస్తాం, బట్ట తెలకి. అందులో 2 రకాలు ఉంటాయి, మగవాళ్ళకి, ఆడవాళ్ళకి. మేల్ ప్యాటర్న్ ఉంటుంది, ఫిమేల్ ప్యాటర్న్ ఉంటుంది. జనరల్ గా మేల్స్ కి ప్రిఫర్ చేస్తాము. ఫిమేల్స్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మందికి చూడండి, హెయిర్ లైన్ అనేది ఇలా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, బాగా బట్టతలలాగా వచ్చేస్తుంది. వాళ్ళందరూ అలా ఉండలేరు కదా, వాళ్ళు కొంచెం హెయిర్ కిందకుంటే మరింత అందంగా యంగ్ గా కనపడతారు. ఎప్పుడు కూడా హెయిర్ లైన్ కిందకు ఉండడం వల్ల వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పర్మనెంట్ ట్రీట్మెంట్ అది చేసుకోవడం ద్వారా వాళ్ళ ప్రాబ్లం జస్ట్ 1 డేలో సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే బట్టతల్లి ఉండే వాళ్ళు కూడా ఎక్కువ డ్యామేజ్ అయిపోయి మొత్తం హెయిర్ అంతా వెళ్ళిపోయి వెనకాతలు కొంచెం ఉన్నప్పుడు బయటకు వెళ్ళలేక ఇబ్బంది పడి ఆ స్టేజ్ వరకు కాకుండా
మీ ఇంట్లో ఎవరికైనా బట్టదల్లు ఉంటే మీకు హెయిర్ పోతుంది, ఇంక పైకి వెళ్ళిపోతుంది, పై నుంచి బై టెంపోరల్స్ పైకి వెళ్ళిపోతున్నాయి, ఈ వెనకాతల భాగంలో పలచబడిపోతుంది, అలా మీరు రియలైజ్ అయిన వెంటనే కనుక మీరు అలర్ట్ అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు వెళ్ళక్కర్లేదు. జస్ట్ పిఆర్పి ట్రీట్మెంట్తోనే మీ హెయిర్ని చాలా సంవత్సరాలు మెయింటైన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు 50 ఇయర్స్ 55 ఇయర్స్ వచ్చిన తర్వాత మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇష్టపడితే వెళ్ళొచ్చు, లేకపోతే అప్పుడు కూడా పిఆర్పిస్తో మెయింటైన్ చేయొచ్చు. బట్ ఎవరికైనా బట్టతలు ఉండే వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ బెస్ట్ ఆప్షను. అది ఎక్కడ ఏ ఫారెన్ బాడీ యూజ్ చేయడం అనేది ఉండదు, మీ సొంత వెంట్రుకలే తీసి ట్రాన్స్ఫర్ చేస్తాం ఎక్కడైతే జుట్టు లేదో అక్కడికి. ఆ తర్వాత కూడా మీరు ఎలాంటి మందులు లైఫ్ టైం వాడాల్సిన అవసరం 1% కూడా లేదు. చక్కగా మల్టీవిటమిన్ ఇస్తాం, అది వేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు మీరు ఒక పిఆర్పి ట్రీట్మెంట్ దానికి యాడ్ చేస్తే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన హెయిర్ పర్మనెంట్గా ఉండిపోతుంది. ఒక సంవత్సరం తర్వాత మీరు ఎవరు మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు, అసలు మీకు జుట్టు ఉందా లేదా అనేది కూడా ఎవరు గుర్తుపట్టలేరు. అంత చక్కగా హెయిర్ స్టైలింగ్ చేసుకోవచ్చు. సో జుట్టు లేదు అని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. 1% కూడా దాన్ని చాలా ఈజీగా చేసుకుని దీని గురించి డిస్కస్ చేయాలన్నా చేయొచ్చండి మాతో. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000. అది పార్థ 125 డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ని కనెక్ట్ చేస్తుంది. అలాగే మేము డిజిటల్ కన్సల్టేషన్లో అవైలబుల్గా ఉన్నాము. అదే నెంబర్కి ఫోన్ చేసినా మేము డిజిటల్లీ మీకు కనెక్ట్ అవుతాము. లేదు మీరు పర్సనల్గా అడగాలన్నా యాజ్ ఏ సైడ్ డాక్టర్ నాగకల్పన అని చెప్పి ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు మళ్ళీ క్వశ్చన్ చేయొచ్చు, నేను మీకు ఆన్సర్ చెప్తాను. ఇంత ఈజీగా మీకు అంతా అవైలబుల్గా ఉన్నాము. సో ఎవరైనా కూడా భయపడాల్సింది అయితే డెఫినెట్గా ఏ విషయంలోనే లేదు. అన్నిటికీ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చేసాయి, హెయిర్లో కానీ డెంటల్లో కానీ స్కిన్లో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా జస్ట్ మ్యాజిక్ చేయగలుగుతున్నాం. ట్రాన్స్ఫార్మేషన్ వస్తుంది పేషెంట్లో, లుక్స్లో కానీ, హెయిర్లో కానీ, స్కిన్లో కానీ, స్మైల్లో కానీ. ఇంత బ్యూటిఫుల్ ట్రీట్మెంట్స్ మన దగ్గరలో పెట్టుకుని మనం ఎప్పుడు కూడా డిప్రెస్ అవ్వడం కానీ మనకి ఏది జరగదు అని బాధపడడం కానీ డెఫినెట్గా అవసరం లేదు. ఎస్, అండ్ డాక్టర్ డాండ్రఫ్తో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ పోతుంది అని వింటున్నాము. సో అసలు డాండ్రఫ్ వల్ల వేరే డిసీజెస్ కూడా వస్తాయంట కదా? సీ, డాండ్రఫ్ని ఎప్పుడు కూడా పెంచుకోకూడదు. చాలామంది కూడా అది ఎంతవరకు వెళ్ళిపోతుంది అంటే డాండ్రఫ్ ఫస్ట్ చిన్నగా పొట్టు పొట్టులా వస్తుంటుంది, ఫస్ట్ స్కాల్ప్ డ్రై అవుతుంది, ఆ తర్వాత పొట్టు పొట్టుగా వస్తుంటుంది, తర్వాత ప్యాచ్లు ప్యాచ్లుగా వస్తుంటుంది, తర్వాత పుళ్ళు పుళ్ళు పడుతుంటాయి తలలోని, అక్కడక్కడక్కడ చూసుకుంటే పుళ్ళు పడుతుంటాయి. పేషెంట్స్ తరచుగా ఇచ్చింగ్తో బాధపడుతుంటారు. హెయిర్ ఫాల్ ఇంత అయిపోయిన తర్వాత ఫైనల్ విపరీతమైన హెయిర్ ఫాల్, ఇలా జుట్టు నుంచి ఉంటే ఇలా రాలిపోయి పడిపోతూ ఉంటుంది. చెవుల్లో కూడా తర్వాత స్టేజ్ ఏమవుతుంది, అదే ప్యాచినెస్, అదే ఇచ్చింగ్ అనేది మీకు చెవుల్లో కూడా కనిపిస్తుంది. చెవుల్లో కూడా తెల్ల పొట్టు రావడం కనిపిస్తుంది, మొహం అంతా కూడా దద్దుర్లు రావడం, మెడ మీద దద్దుర్లు రావడం, పింపుల్స్ వచ్చే స్కిన్ ఉంటే పింపుల్స్ పెరిగిపోవడం లాంటి సమస్యలు కనపడతాయి. దీనికి ఇవన్నీ ఇంత కాంప్లికేషన్స్ ఎందుకు మనం తెచ్చుకుంటామంటే ఒక చిన్న డాండ్రఫ్ అనే ప్రాబ్లమ్ని టైంకి సాల్వ్ చేసుకోలేక. జనరల్గా హోమ్ రెమెడీస్ ఫాలో అవుతారు డాండ్రఫ్ కంట్రోల్ చేసుకోవడానికి. అలా చేసి మీ కంట్రోల్లోకి వస్తుంటే ఫైన్, నో ఇష్యూ. కానీ అలా చేసినా మీ కంట్రోల్లోకి రావట్లేదు, బాగా డ్రై స్కాల్ప్ అయిపోతున్నప్పుడు మటుకు మమ్మల్ని సంప్రదించండి, మేము మీకు తగిన షాంపూ ఇస్తాము. అట్ ద సేమ్ టైం హెచ్ఎఫ్టీ అనే ట్రీట్మెంట్ని కాంబినేషన్లో చేస్తాం. ఇలా చేయడం వల్ల 100% డాండ్రఫ్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఒక్కసారి డాండ్రఫ్ తగ్గిపోయింది అంటే ఇమీడియట్గా హెయిర్ ఫాల్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది, స్కిన్ ఇంప్రూవ్ అవుతుంది, పైగా అది స్ప్రెడ్ అవ్వడం అనేది ఉండదు. ఎవరికైనా తలలో పుళ్ళు పడి స్కాల్ప్ అనేది కూడా అన్హెల్దీగా ఉంటే వెంటనే అటెండ్ చేయండి దాన్ని. ఎందుకంటే చాలామంది, నేను ఇప్పుడు చాలామంది పేషెంట్లు మేము చూస్తున్న 125 క్లినిక్స్లో కూడా తలలో అంత పుళ్ళు, ర్యాషెస్ అలా పిచ్చి పిచ్చిగా ఉంటే కూడా ఇన్ఫెక్షన్స్తో ఉంటున్నారు. అలా ఉండడం వల్ల ఏంటంటే, ఒకటి మన తల స్కాల్ప్ నోరిష్మెంట్ అసలే ఉండదు, డ్రై అయిపోద్ది, బాగా ఇన్ఫెక్టెడ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం విపరీతమైన హెయిర్ ఫాల్ ఉంటుంది. అది ఎంతవరకు అంటే మొత్తం మన హెయిర్ కుదుళ్ళు అంటాం, ఫాలికల్స్ అంటాం చూడండి, అది మొత్తం చంపేస్తుంది వాటిని. ఒక్కసారి అవి డెడ్ అయిపోతే కనుక మళ్ళీ పెరగదండి చుట్టూ. మనం ఎలా అయితే పల్చగా అయిపోయిందో అలానే ఉండిపోతాం, మళ్ళీ హెయిర్ గ్రో రావడం, మన అందంగా కనిపించడం అనేది లైఫ్లో ఉండదు. సో అలా ఎవరైనా కూడా పుళ్ళతో కానీ డాండ్రఫ్తో కానీ ఇబ్బంది పడుతుంటే డాక్టర్ని కలవడం తప్పనిసరిగా చేయాలి. అలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వదు, హెయిర్ కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. రైట్. అండ్ మేడం, ఇందాక స్మైల్ డిజైనింగ్ గురించి చెప్తున్నారు. సో స్మైల్ డిజైనింగ్ చేయించుకోవాలి అనుకుంటే ఏ ఏజ్ నుంచి చేసుకోవచ్చు అంటారు? స్మైల్ డిజైనింగ్ ఎవరైనా చేసుకోవచ్చు అండి. స్మైల్ డిజైనింగ్ కొంతమందికి అవసరం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆడవాళ్ళలో డెలివరీల తర్వాత, మెనోపాజ్ తర్వాత పళ్ళు మొత్తం కొంతమందికి పాడైపోతున్నాయి. అంటే పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం, పళ్ళు ఇలా పెదాల నుంచి బయటకు వచ్చేయడం, పళ్ళు జారిపోవడం జరుగుతుంది. వాళ్ళు ఇంకా అప్పుడు ఆ 40-45, 30-35 ఏజ్ నుంచి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అలా ఉండడం అవసరమా? ఆ ఒక్క పళ్ళు సరి చేసుకుంటే మళ్ళీ మనం చిన్నప్పుడు ఉన్న టెంగా ఉండొచ్చు కదా, అలా 100% చేసుకోవచ్చు.
పుట్టుకతో ప్రాబ్లం ఉంటుంది. ఫ్లోరైడ్ ఏరియాలో ఉండడం వల్ల పసుపచ్చ పళ్ళు ఉంటాయి. అలా పసుపచ్చ పళ్ళతోని నలుగురిలోకి వెళ్ళి అసలు నవ్వే నవ్వకుండా లైఫ్ టైం ఉండడం కుదురుతుందండి. అలా ఉండాల్సిన అక్కర్లేదు. చక్కగా స్మైల్ డిజైనింగ్ చేయించుకుని హ్యాపీగా అందంగా నవ్వచ్చు. యాక్సిడెంట్స్లో పళ్ళు పాడైపోతాయి. అలాంటప్పుడు కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకోవడం వల్ల అసలు ఎవరికీ తెలియకుండా అందంగా ఉండొచ్చు. స్మైల్ డిజైనింగ్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్. అది స్మైల్ డిజైనింగ్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. బట్ మీరు ఏ ఆప్షన్ చూస్ చేసుకున్నా, టెంపరీ చూసుకున్నా, పర్మనెంట్ చూసుకున్నా, లామినేట్స్ అన్నా, క్రౌన్స్ అన్నా, లేకపోతే వినీరింగ్ అన్నా, మీరు ఏది చూస్ చేసుకున్నా అంటే ఇందులో ఒక మ్యాజిక్ అండి. మీరు పక్క మనిషి గుర్తుపట్టలేదు దాన్ని. అంత అందంగా అంత న్యాచురల్గా చేయగలము. పర్మనెంటల్ పయోనీర్స్ అండి స్మైల్ డిజైనింగ్ చేయడంలో. చాలా ఎవరైనా కూడా పలు వరుస సరిగా లేక ఇబ్బంది పడుతుంటే కనుక మాకు ఒక కాల్ చేయండి. లేదా దగ్గరగా ఏదో ఒక బ్రాంచ్ ఉంటుంది స్మైల్ డిజైనింగ్ కేసెస్, మీరు ఒకసారి శ్రమ అనుకోకుండా బ్రాంచ్లోకి వెళ్ళి కూర్చొని మీరు ఒకసారి చూపెట్టుకుని ఫొటోస్ చూడండి. ట్రీట్మెంట్ ముందువి, ట్రీట్మెంట్ తర్వాతవి. దానివల్ల ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అరే నా సేమ్ సమస్య వీళ్ళు సాల్వ్ చేసి ఇంత అందంగా అయ్యారు, నేను కూడా అవ్వచ్చు అండ్ డెఫినెట్గా మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. అలా మీరు కన్విన్స్ అయితే మేము 100% డెలివర్ చేయగలము. సో స్మైల్ డిజైనింగ్కి ఏజ్ లిమిట్ లేదు. హెల్త్ ఎలా ఉన్నా హెల్త్తో సంబంధం లేదు. మీరు అందంగా నవ్వాలి అనుకున్న కోరిక ఉంటే, అది మీకు ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే డెఫినెట్గా మీరు స్మైల్ డిజైనింగ్ చేయించుకోవచ్చు. యు ఆర్ ఓపెన్, ఎవ్రీ బడీ ఈజ్ ఓపెన్ ఫర్ స్మైల్ డిజైనింగ్. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ కల్పన గారు ఈరోజు స్టూడియోకి వచ్చి డెంటల్కి అలాగే హెయిర్కి సంబంధించి ఎంతో అవేర్నెస్ కల్పించారు. థ్యాంక్స్ ఫర్ దట్ డాక్టర్.